సో ఇది ఓవరాల్ గా సో ముందుగా రామరాజ్ గారు ఎలా ఉంది ఇవాళ సభ ఎలా జరిగింది నమస్కారం అండి నమస్తే నమస్తే రామరాజ్ గారు ఈ సభ ఈరోజు అంతర్జాతీయ మత్స్య దినోత్సవం అవును యాక్చువల్లీ మత్స్యకారులు అందరూ ఈ యొక్క అక్వారంగం మీద కానీ ఈ యొక్క సముద్ర యొక్క వేట రంగం మీద కానీ ఆధారపడినటువంటి వ్యక్తులు అందరూ కూడా మత్స్యకారులు ఈ యొక్క అక్వారంగం ఏంటంటే సుదీర్ఘమైన మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది మనకి 950 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈ అక్వారంగం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ కూడా ఈ గోదావరి డెల్టాలో శివరి ప్రాంతం ఇదంతా కూడా అంటే పంట నీరు అంటే వ్యవసాయం చేయడానికి నీరు కొరత ఉండేటువంటి ప్రాంతం అంటే వ్యవసాయం ఒక ఏదైనా నాట్లు వేసుకున్నా నీరు ఇవ్వలేనటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేసి ఈరోజు ఈ మత్స్యకారులు కానీ అదేవిధంగా మత్స్యకారులతో పాటు అక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఉపాధి కల్పించడం అన్ని క్యాస్ట్లకి కూడా వెనకబడిన తరగతి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి ఒక రంగం దాంతో పాటు వారు కూడా సొంతంగా వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి డికేడి పట్టాలు కానీ ఇక్కడ ఎస్ఐన్ ల్యాండ్స్ అన్ని కూడా సాగులోకి తీసుకొచ్చినటువంటి రంగం ఇది పూర్తి స్థాయిలో చూస్తే అక్వా రంగంలో చేపల ఎగుమతుల్లో మన భారతదేశంలోనే మన రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది ఇంకా మన ఇంకా ఇతర రాష్ట్రాలకి సుమారుగా 20 రాష్ట్రాల వరకు ఇక ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎగుమతులు అవుతున్నాయి అదేవిధంగా రొయ్యల పెంపకం అది చూస్తే భారతదేశం 2వ స్థానంలో ఉంది ఇండియాలో ఇండియా వచ్చేటప్పటికి అన్ని దేశాలతో పోల్చుకుంటే 2వ స్థానంలో ఉంటూ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవాలా పీతల కల్చర్ కానీ సీబాస్ కల్చర్ లో కానీ మన భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఇక ఆంధ్రప్రదేశ్ ఉంది అటువంటి స్థానాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలని ఫుడ్ పార్క్స్ తీసుకురావడం కానీ అక్వాకి సంబంధించి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఐస్ ప్లాంట్లు కూడా ఎక్కువగా తీసుకొచ్చి కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడైజ్ తీసుకొచ్చి అదేవిధంగా గతంలో 4 రూపాయల 63 పైసలు యూనిట్ ధరని 2 రూపాయలకి తీసుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే 2 రూపాయల 63 పైసలు సబ్సిడైజ్ చేయడం ద్వారా ఈ అక్వా రంగాన్ని ఎంతో ముందరికి తీసుకెళ్ళింది అదేవిధంగా సబ్సిడైజ్డ్ మీద ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే రైతుకు అవసరం వచ్చినటువంటి 25 కేవీ కానీ 40 కేవీ కానీ 63 కేవీ కానీ 100 కేవీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అత్యధికంగా మీరు చేసినవి మీరు చెప్పుకోవడంలో తప్పేం లేదు నేను దాని గురించి ఏమి అభ్యంతరం అని కాదు కానీ కాకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా నరసాపురమే వచ్చి మత్స్యకార దినోత్సవం రోజు మత్స్య దినోత్సవం అంటే చేపల పెంపకందారుల్ని చేపల్ని మొత్తం దానికి సంబంధించిన కల్చర్ని అన్నిటినీ కూడా ఆయన అడ్రస్ చేసి మాట్లాడాలి కదా మరి ఇవాళ ఆయన వచ్చి చేసిన దాంట్లో మీకు ఆ మేరకు అభివృద్ధి కనపడిందా ఏవో శంకుస్థాపనలు అన్నారు లేకపోతే ఏదో యూనివర్సిటీ అన్నారు ఇలాంటివన్నీ చెప్పారు కదా ఇవన్నీ కూడా మీ ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఈ ఆక్వాకల్చర్కి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇవాళ సభ అంటే ఈరోజు అంటే దానికోసం కూడా ఒక నిమిషం టైం ఇస్తే ఆక్వాకల్చర్ గురించి చెప్పిన తర్వాత దాని గురించి కూడా నేను మాట్లాడతా ఒక్కసారి వెంకటకృష్ణ గారు మీకు కూడా ఎందుకంటే ఈరోజు అక్వా రంగానికి ఈరోజు అప్పుడు ఇప్పుడు అంటే 2019 ముందర ఉన్నటువంటి పరిస్థితికి వాళ్ళకి నిరంతరం కరెంటు ఇవ్వకపోవడం వల్ల రోజు 1-3 గంటల పాటు 120 రోజులు కనుక డీజిల్ కరెంట్ లేకుండా డీజిల్ మీద జనరేటర్ తిప్పితే 1 కేజీకి 20 నుంచి 25 రూపాయలు మీకు వేరే ఫోన్స్ వస్తున్నట్టున్నాయి ఇప్పుడు మీరు దాన్ని ఫ్లైట్ మోడ్ లో పెట్టండి రంగం ఇది నాది రావట్లేదు సార్ ఫోన్ సార్ రంగం ఉందో ఈ రంగం గురించి చూస్తే కరెంట్ డీజిల్ ద్వారా ఒక రైతుకి 24-25 రూపాయలు కాస్ట్ ఎక్స్ట్రా పడేట పరిస్థితి ఉంది అదేవిధంగా కరెంటు ఈరోజు 3 రూపాయలు 86 పైసలు గతంలో అంటే 4-63 నుంచి 2 రూపాయలు తీసుకురావడం 2 రూపాయల నుంచి 1.50 పైసలు మాత్రమే ఈ ప్రభుత్వం తగ్గించి ఈ రోజు మళ్ళీ తీసుకెళ్లి 3.86 పైసలు పెట్టడం ద్వారా 1 కేజీకి 12 నుంచి 13 రూపాయలు ఖర్చు పెరిగింది అదేవిధంగా గతంలో ఇప్పుడు మనకి ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ అనేది గతంలో ఇప్పుడు ఒక దౌర్భాగ్యం ఒక రైతులందరికీ కూడా ఒక పక్కన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం మేము ఒక పక్క నుంచి అందరూ కూడా రైతాంగం కూడా నేను కూడా ఒక ఎమ్మెల్యే అయినా ఈ ఎమ్మెల్యే అవ్వడానికి కూడా
మూలాధారం అక్వాకల్చర్. నేను కూడా ఒక ఈ యొక్క రంగం నుంచి ఉన్నటువంటి వాడిని, ఒక వ్యవసాయ రైతుగా గాని, ఒక చేపల చెరువు రైతుగా గానీ, రొయ్యల చెరువు రైతుగా గానీ, ఎప్పుడు కూడా అభివృద్ధి అయిన దాంట్లో ఇక్కడ మా ప్రాంతాలన్నీ కూడా దాని మీద ఆధారపడినటువంటి ప్రాంతం. ఇప్పుడు చూస్తే వసూలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం కూడా పక్క నుంచి చెబుతుంటే 1% చేసి దాని ద్వారా కూడా కేజీకి 5 రూపాయలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగే విధంగా వాటర్ ట్యాక్స్ గతంలో 0.12 పైస అంటే 1,000 లీటర్ల ధర 12 రూపాయలు ఉంటే ఇలా వాటర్ ధర 1,000 లీటర్లు 120 రూపాయలు. అంటే ఏ ఒక్క వస్తువైనా 1 సంవత్సరం 3 సంవత్సరాల కాలంలో 100 రెట్లు పెంచేటువంటి అంటే ఇండస్ట్రీకి పెంచితే ఇండస్ట్రీ కొనుక్కునేటప్పుడు ఒక కౌంట్ చేసుకుంటాడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత. నేను కాదండి కాదు సరే ఇవన్నీ ఎప్పుడు చాలా సందర్భాలు వచ్చింది. నేను అనేది ఒకటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పింది ఏంటంటే కొత్త పాయింట్లు, ఇదేం కర్మరా బాబు అని చంద్రబాబు నాయుడిని జనం అనుకుంటున్నారని. అంటే మీరు తీసుకున్న కార్యక్రమం స్లోగన్ ఏందో దాన్ని రివర్స్లో ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇదేం కర్మ అనే దాని మీద ప్రతిదానికి జనం చంద్రబాబునే ఇదేం కర్మ, చంద్రబాబు ఏం కర్మ మనకు అనుకుంటున్నారు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేగా? కానీ మేమనుకుంటాం ఇదేం కదరా బాబు, ఒక పక్కనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఇది వరకే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ 10 పాయింట్ చేంజ్ ఇచ్చింది, ఈ రోజు 5% తీసుకొస్తే ఎందుకు వచ్చింది చేయట్లేదు, 30 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఎంపీలు కలిపి 30 మంది ఉన్నారు, సుమారుగా 30 మంది ఉంటే ఈ రోజు రైతుకి కటింగ్ కాస్ట్ 25 రూపాయలు తగ్గిపోయింది. ఈరోజు దాని వల్ల ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఇది వరకు 11% 10.8% ఉండేదాన్ని ఈరోజు 5.50% తీసుకొచ్చారు. దాని ద్వారా కేజీకి 25 రూపాయలు ఒక రైతుకి నష్టపోవడం జరుగుతుంది. అంతేగాని అంటే నేను ఫస్ట్ ఇది ఒక అక్వారంగం గురించి ఆయన పూర్తిగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి మానేసి ఈరోజు యూనివర్సిటీ మంచిదే యూనివర్సిటీ పెట్టొద్దని ఎవరు చెప్పట్లే. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినటువంటి యూనివర్సిటీ అది పీపీఎం ఓల్డ్ ఆనంద గ్రూప్ అండ్ గవర్నమెంట్ కలిపి వాళ్ళు ఎంఓవీ అవ్వడం జరిగింది. ఇక్కడ మా భీమవరం ప్రాంతంలో కూడా అక్వా యూనివర్సిటీకి సంబంధించి ఆ రోజు ఇద్దరు కూడా అగ్రిమెంట్ అవడం, తదుపరి స్టార్ట్ చేసే టైంలో మేం పెడతామని చెప్పి మళ్ళీ గవర్నమెంట్, ఈరోజు చూస్తున్నాం గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ కదా రన్ చేయలేకపోతున్నారు మీరు అంటున్నారు, మంచితే ఒక యూనివర్సిటీ వస్తే, కానీ యూనివర్సిటీలో చదువుకున్నాక స్టూడెంట్ కి జాబ్ సెక్యూరిటీ కావాలంటే ఏం కావాలి, అక్వాకల్చర్ కావాలి, ఇక్కడ వాటర్ గ్రిడ్ ఏదైతే నీళ్లు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి తీసుకురావడానికి మీరు కూడా ఇందాక చెప్పారు అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ జలధార జల జీవన్ మిషన్, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పేరు పెట్టుకోవడం రైట్. ఒక్క నిమిషం రాజుగారు, ఒక్క నిమిషం రాజుగారు, బలరామ్ గారు నమస్తే.